వీటెల్ న్యూస్ కు స్వాగతం. నేను సీతారాం. ఈరోజు వార్తల్లో ముఖ్యాంశాలు. పట్టణం పల్లెకెళ్ళింది, మహానగరం బోసిపోయింది. ఇంటింట మకర సంక్రాంతి, కొనసాగుతున్న 3 రోజుల పండగ సంబరాలు. ప్రైవేటు బస్సుల ఛార్జీల మోత, రవాణా శాఖ వాత. ఇళ్లలో దొంగతనాలకు బ్రేక్, దొంగలకు చుక్కలు చూపిస్తున్న నగరవాసులు. ఉల్లాసంగా ఉత్సాహంగా విశాఖ సాగర తీరంలో మార్వారి కైట్ ఫెస్టివల్. ఇక వార్తల్లోని వివరాలకు వెళ్దాం. నగరవాసులు పల్లెబాటు పట్టారు. నిత్యం వాహనాల రద్దీతో కురుక్షేత్రాన్ని తలపించే రోడ్లు ఇప్పుడు క్రికెట్ పిచ్లా ఖాళీగా కనబడుతున్నాయి. విశాఖ మహానగరంలో ఇది కనిపిస్తున్న వార్త. వేకువజాము నుండే ఓవైపు ఉద్యోగులు, మరోవైపు విద్యార్థులు తమ తమ గమ్యస్థానాలకు చేరుకునేందుకు పరుగులు పెట్టడం మనం రోజూ చూస్తున్నదే. 6 గంటల నుంచి వాహనాల సైరన్ మోతతో విశాఖ నగరంలో హడావిడి మొదలవుతుంది. ఓవైపు ఆటోవాలాల గందరగోళం, మరోవైపు ఆర్టీసీ వారు బస్సుల హడావిడితో రోడ్లన్నీ కురుక్షేత్రాన్ని తలపిస్తాయి. రోడ్డు దాటాలంటేనే టెన్షన్ వచ్చేస్తుంది. ఏ వైపు నుంచి ఎవరు వస్తారో తెలియని పరిస్థితి. మరోవైపు ప్రధాన కూడలైన NED, కొత్త రోడ్, ఆర్టీసీ కాంప్లెక్స్, హనుమంతువాక జంక్షన్ల పరిస్థితి చెప్పనవసరం లేదు. ఆ జంక్షన్ను దాటాలంటేనే 1 గంట వేచి ఉండాల్సిందే. అయితే ఇప్పుడు సీన్ మారిపోయింది. ఎప్పుడో 20 సంవత్సరాల క్రితం ఉన్న విశాఖపట్నం అందరికీ గుర్తొస్తుంది. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని నగరంలో నివాసముంటున్న ఇతర జిల్లా ప్రజలు సొంతూర్లకు పయనమయ్యారు. దీంతో నగరానికి కల తప్పింది. కిక్కిరిసే రోడ్లన్నీ ఇప్పుడు నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. గంటకు గడియకు 1 వాహనం చుట్టం చూపులా వచ్చిపోతోంది. నగరంలో స్థిర నివాసముంటున్న పెద్దలు విశాఖపట్నంని గుర్తు చేసుకుంటున్నారు. అప్పట్లో విశాఖ నగరం ఇలా ఉండేది అంటూ గత స్మృతులను చిన్నారులకు వివరిస్తున్నారు. ఈ సంక్రాంతి ఎఫెక్ట్ ఒక్క ట్రాఫిక్ పైనే కాకుండా రోడ్డుపై చిన్న చిన్న వ్యాపారం చేసుకుంటున్న చిరు వ్యాపారులపైనా పడుతోంది. నగరం నిర్మానుష్యంగా మారడంతో చిరు వ్యాపారులు కూడా తమ వ్యాపారాలను మూసేశారు. దీంతో అక్కడక్కడా పెట్టిన స్టాల్స్లో రద్దీ బాగా పెరిగిపోయింది. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని నగరంలో ఏర్పాటు చేసిన సంక్రాంతి సంబరాల కార్యక్రమాల్లో మంత్రి గంటా శ్రీనివాసరావు పాల్గొని సందడి చేశారు. స్థానికంగా ఏర్పాటు చేసిన బొమ్మల కొలువును తిలకించి మంత్రి భోగిమంటలను సంప్రదాయ పిడకలు వేసి కొనసాగించారు. హరిదాసులు డూడు బసవన్నల ముందు అభిమానులతో కలిసి ఫోటోలు తీయించుకున్నారు. ఉండాలా చెయ్యొద్దు, మా బాబు గారు ఇక నీకు కష్టం ఇచ్చే చెయ్యొద్దు అప్ప, నా కష్టం చేస్తారు మా బాబు గారు ఆ కష్టం ఇచ్చే చెయ్య బాబయ్య పెద్దవారు స్వామి మీ పేరు సంవత్సరం కొడుకు బాబయ్య నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న బస్సులపై రవాణా శాఖ కొరడా జులిపించింది. సరైన అనుమతులు లేని ప్రైవేటు బస్సులను అడ్డుకుంది. కొన్ని బస్సులను సీజ్ చేసి కేసులు కూడా నమోదు చేసింది.
సంక్రాంతి సందర్భంగా ప్రయాణికుల నుంచి ఇష్టానుసారంగా ఛార్జీలు పెంచేసి వసూలు చేస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై ఆర్టీఏ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. బస్సులకు అనుమతులు లేకపోవడం, సామర్థ్య పత్రాలు, పర్మిట్లు చూపకపోవడాన్ని తీవ్రంగా పరిగణించారు. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా బస్సులు నడపాలని, అధిక ధరలు దోపిడీకి పాల్పడితే కఠిన చర్యలు తప్పవని రవాణా శాఖ అధికారులు హెచ్చరించారు. సంక్రాంతి పండుగ నేపథ్యంలో రవాణా శాఖ అధికారులు విశాఖపట్నం జిల్లాలోని గాజువాక నుంచి అనకాపల్లి మధ్య 5 సభ్యుల బృందం తనిఖీలు నిర్వహించింది. అనుమానం ఉన్న వాహనాలను ఆపి పత్రాలు తనిఖీ చేశారు. అన్ని రకాలుగా అనుమతులు ఉన్నాయో లేదో క్షుణ్ణంగా పరిశీలించారు. కేవలం 2 రోజుల్లో నిర్వహించిన తనిఖీల్లో 5 బస్సులను సీజ్ చేశారు. ప్రయాణికుల నుంచి ఎక్కువ ఛార్జీలు వసూలు చేస్తున్న 42 బస్సులపై కేసు నమోదు చేశారు. ప్రతి సంక్రాంతికి ట్రాన్స్పోర్ట్ కమిషనర్ వారి ఇన్స్ట్రక్షన్ ప్రకారంగా విశాఖపట్నం డీటీసీ తర్వాత 4 గంటల నుంచి మార్నింగ్ 9 గంటల వరకు ప్రతి సీసీ బస్సులు, ఈ కాంట్రాక్ట్ క్యారేజెస్ బస్సులు పాసింజర్లను ఇబ్బంది పెట్టకుండా వాళ్ళ దగ్గర నుంచి ఎక్సెస్ ఫెయిర్ కలెక్ట్ చేయకుండా ఉండాలని స్పెషల్ తనిఖీలు ముమ్మరంగా చేయడం జరుగుతుంది. మేము ఈరోజు తెల్లవారుజామున 4 గంటల నుంచి సుమారు 82 బస్సులు చెక్ చేయడం జరిగింది. 82 బస్సుల్లో 22 బస్సులు మేము ఫైనల్ ద్వారా సుమారు 42 వేలు కలెక్ట్ చేయడం జరిగింది. మేము పాసింజర్లను కూడా ఎంక్వైరీ చేసి ప్రతి పాసింజర్ని ఎంక్వైరీ చేయడం జరిగింది. వాళ్ళు మా దగ్గర బాగానే అంటే తక్కువగా కలెక్ట్ చేస్తున్నారు, ఎటువంటి ఇబ్బంది పెట్టలేదని పాసింజర్స్ కూడా చెప్పడం జరిగిందండి. తాళాలు వేసే ఇళ్లనే టార్గెట్ చేస్తూ కన్నాలేసే దొంగలకు నగరవాసులు షాక్ ఇస్తున్నారు. కష్టపడి కన్నం వేస్తే చిల్లిగవ్వ కూడా దొరకకపోవడంతో దొంగలు తెల్లమొహం వేస్తున్నారు. ట్రెండ్ మారుతోంది, ప్రజల్లో కూడా చైతన్యం వస్తుంది. గతంలో సంక్రాంతి వచ్చిందంటే చాలు దొంగలకి పండగే. ఇళ్లకు తాళం వేసి సొంత ఊరు వెళ్లిన వారి ఇళ్లను కొల్లగొట్టేవారు దొంగలు. పండుగ నుంచి తిరిగొచ్చి లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించేవారు. అయితే ఇదంతా గతం. గత కొంతకాలంగా పోలీసు శాఖ సొంత ఊరు వెళ్లేవారు విలువైన వస్తువులు ఉంచరాదని, అలాగే తమకు సమాచారం చేరవేయాలని, ఇలా వేసిన ఇళ్లను తమ పరిశీలనలో ఉంచుకుంటామంటూ చేసిన ప్రచారం జనాల్లో బాగానే పనిచేస్తుందంటున్నారు పోలీసు శాఖ వారు. ఇందుకు మీడియా కూడా తమవంతు పాత్ర పోషించిందని ప్రశంసిస్తున్నారు. తాజాగా గోపాలపట్నం ప్రాంతంలో దొంగలు ఓ ఇంటిని దోచుకునేందుకు పక్కా ప్లాన్తో పని ప్రారంభించారు. అయితే ఇంట్లోకి వెళ్లిన దొంగలకు నిరాశ ఎదురైంది. దోచుకునేందుకు వెళ్లిన దొంగలకు ఆ ఇంట్లో ఒక్క విలువైన వస్తువు కూడా కనిపించకపోవడంతో తెల్లమొహం వేసి వెనుదిరగాల్సి వచ్చింది. ఈ విషయాన్ని స్వయంగా క్రైమ్ ఏసీపీ ఆనందబాబు వెల్లడించారు. చాలా ప్రికాషన్స్ తీసుకుంటున్నాము, అయినప్పటికీ ఈ బయలుదేరి వెళ్లే వాళ్ళందరూ కూడా ఈ వస్తువుల్ని, విలువైన వస్తువుల్ని ఏమీ కూడా ఇంట్లో దాచవద్దండి. అట్లాగే మనకి ఈవేళ గోపాలపట్నం దీంట్లో ఒక చిన్న నేరం ఒకటి హెచ్పీ అయితే మన ప్రికాషన్స్, మనం హెచ్చరికలు చేయడం వల్ల మీ పత్రికల వాళ్ళు ప్రెస్లో ఇవ్వటం వల్ల వారు ఒక వస్తువు కూడా ఇంట్లో ఉంచలేదు. అది ఊరికి తాళం పాగలు కొట్టి ఇల్లు చూసుకుని వెళ్ళిపోయాయి. కనుక ప్రాపర్టీ మనకి సేఫ్టీ ఉంటుంది, దయచేసి ఈ హెచ్చరికల్ని గమనించవలసిందిగా కోరుతున్నాం. ఒకవేళ మీరు వెళ్ళేటట్టయితే మా పోలీస్ స్టేషన్కి, కన్సర్న్ పోలీస్ స్టేషన్కి ఇన్ఫామ్ చేస్తే వారు దాన్ని వాచ్లో పెట్టడం జరుగుతుంది. సాగర తీరంలో కైట్ ఫెస్టివల్ ఉత్సాహ వాతావరణంలో కేరింతల మధ్య కొనసాగింది. మహారాష్ట్ర మండలి వారు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో నగరంలో నివసిస్తున్న మరాఠీ వారు కుటుంబ సమేతంగా వచ్చి పతంగులు ఎగరవేశారు. ఓవైపు సంగీతం, మరోవైపు సాగరం, ఈ రెండింటి మధ్య పతంగులు పట్టుకుని చిన్నారులు, యువతి యువకులు సందడి చేశారు. ఈ సందర్భంగా కార్యక్రమ నిర్వాహకులు మాట్లాడుతూ తాము ఎక్కడున్నా సంప్రదాయాలను కాపాడేందుకు నగరంలో నివసిస్తున్న మారువారిలు అందరితో కలిసి ప్రతి ఏటా ఇలా కైట్ ఫెస్టివల్ నిర్వహిస్తూ వస్తున్నట్లు గుర్తు చేశారు. Shout! Yeah, yeah, yeah. Yeah, yeah. Yeah, yeah.
ఫంక్షన్ కైట్ ఫెస్టివల్ అనేది సంక్రాంతి రోజు అగర్వాల్ మహాసభ ఆర్గనైజ్ చేస్తున్నారు లాస్ట్ 8 ఇయర్స్ నుంచి. ఇది యాక్చువల్గా ఇక్కడ సంక్రాంతి అంటే వేరేగా ఉంటుంది, కానీ నార్త్ సైడ్లో కైట్ ఫెస్టివల్ అనేది అవుతుంది మెయిన్. అది మేము ఇక్కడ కూడా కల్చర్ ఫాలో అవ్వాలి అనుకుని, ఎంజాయ్ చేయాలి అనుకుని ఇది ఆర్గనైజ్ చేస్తున్నాం. కానీ ఇది అందరికీ ఎంజాయ్మెంట్ లాగే ఉంది. బీచ్ ఒకటి ఇక్కడ, అదో ఓపెన్ అంత ప్లేస్, ఓపెన్ ప్లేస్, అండ్ దిస్ ఈజ్ ఓపెన్ టు ఆల్ ఆల్ కమ్యూనిటీస్. రావచ్చు ఇక్కడ, ఎవరికి రెస్ట్రిక్షన్ లేదు. హిందూ ముస్లిం ఎవరు కూడా తెలుగు అని ఏంటి లేదు, ఇక్కడ అందరూ రావచ్చు, అందరూ ఎంజాయ్ చేయొచ్చు అని చేస్తున్నారు. ఆల్రెడీ మీరు చూస్తున్నట్టే పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు, పిల్లలు అందరూ కూడా ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ. సో వీ ఆల్ ఎంజాయ్ విత్ ఏ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అండ్ ఆల్. సో వీ థ్యాంక్ టు అగర్వాల్ మహాసభ ఫర్ దిస్. థ్యాంక్ యూ ఆల్, హ్యాపీ సంక్రాంతి. ఈ సంక్రాంతి పండుగ మేము చాలా ఆనందంగా గడుపుతున్నాం. ఒకప్పటి విశాఖ అంటే చాలా హ్యాపీగా, చాలా ప్రశాంతంగా, పీస్ఫుల్గా ఉండేది. అలాంటి విశాఖ మళ్ళీ ఇప్పుడు ఈ రోజుల్లో మనకి ఇప్పుడు కనబడుతుంది, యార్కే బీచ్లో ఈ కైట్ ఫెస్టివల్లో కనబడుతుంది. ఇప్పుడు ఇక్కడ పొల్యూషన్ అంతా చాలా ఎక్కువగా అయిపోయింది, సౌండ్ పొల్యూషనే కావచ్చు, ఏ పొల్యూషన్ అయినా కావచ్చు. కానీ ఈరోజు మళ్ళీ ఈ పండగ వాతావరణంలో ఈ పీస్ఫుల్గా ఈరోజు ఈ కైట్ ఫెస్టివల్ మేము చాలా హ్యాపీగా గడుపుకుంటున్నాం. ఒకప్పుడు విశాఖ ఒకటి, ఇప్పుడు అలాంటి రోజులు మళ్ళీ వచ్చాయి. ఇప్పుడు ఇప్పుడు రోడ్లు చూస్తే చాలా ఖాళీగా ఉన్నాయి, జనసంచారం అంతా కూడా పల్లెటూరులో వెళ్ళిపోయారు. కానీ ఈరోజు మేము ఇక్కడ గడుపుకుంటున్నాం. ఈరోజు ఈ ఫెస్టివల్ వల్ల అందరం ఇక్కడ గ్యాదర్ అయ్యి చాలా హ్యాపీగా సంతోషంగా గడుపుకుంటున్నాం. అన్ని పండుగలకు విశిష్టమైనది సంక్రాంతి. కొత్త పంట ఇంటికి వచ్చే వేళ, కొత్త ఏడాదిలో జరుపుకునే తొలి పండగ. ముచ్చటగా 3 రోజుల సంక్రాంతి పండగ రాను రాను ప్రభావాన్ని కోల్పోతోంది. కాలం మారుతోంది, ఋతువులు గతి తప్పుతున్నాయి, పశు సంపద నశించిపోతోంది. హరిదాసులు, గంగిరెద్దుల ఆట, కొమ్మదాసిరుల పిలుపులు నానాటికి కనుమరుగవుతున్నాయి. సంక్రాంతి పండక్కి నెల రోజుల ముందు నుంచి పట్టణాలు, గ్రామాల్లో వీధి వీధిన వేకువజాము నుంచి తిరుగుతూ హరినామ స్మరణ చేసుకుంటూ ప్రజలను నిద్రలేపే హరిదాసులు, అయ్యవారికి దండం పెట్టు, అమ్మగారికి దండం పెట్టు అంటూ తిరిగే డూడు బసవన్నలతో పాటు కొమ్మదాసరి, బుడబుక్కలు, పిట్టల దొరల పలుకులు అరుదుగా వినిపిస్తున్నాయి. తరతరాలుగా వస్తున్న సంస్కృతి, సాంప్రదాయాలు మంట కలిసిపోతున్నాయి. పట్టణాలు, గ్రామాల్లో హరిదాసులు, డూడు బసవన్నలు, కొమ్మదాసర్లను ప్రజలు గతంలో మాదిరిగా ఆదరించడం లేదు. వారిని ఒక సాంప్రదాయబద్ధంగా కాకుండా భిక్షాటనకు వచ్చినట్లుగా పరిగణిస్తున్నారు. తరతరాలుగా ఇదే సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ వస్తున్న హరిదాసులు, డూడు బసవన్నలు, కొమ్మదాసర్ల జీవనం నేటి ఆధునిక యుగంలో కష్టతరంగా మారింది. పూర్వం రోజుల్లో అయితే సంక్రాంతికి ముందు నెల రోజులు కష్టపడితే లభించే బియ్యం, దుస్తులు, కానుకలు ఏడాది మొత్తానికి ఇంటిల్లిపాదికి సరిపడేవని, ఇప్పుడు వ్యవసాయం తగ్గుముఖం పట్టి ఆ భూముల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం సాగుతుండడంతో హరినామ స్మరణ చేసుకుంటూ ఎంత దూరం నడిచినా ముడుకుల నొప్పి తప్ప పిడికెడు బియ్యం వేసే నాదుడే కరువయ్యాడని ఓ వృద్ధ హరిదాసుతో పాటు డూడు బసవన్నలు, కొమ్మదాసరులు వాపోయారు. తరతరాలుగా సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడుకుంటూ వస్తున్న తమ కుటుంబాలు మాత్రం అర్ధాకలితో రోజులు గడపాల్సిన పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం, అధికారులు తమయందు దయతలిచి పింఛన్లు, ఇతర సంక్షేమ పథకాలు అందించి ఆదుకోవాలని వేడుకుంటున్నారు. మకర సంక్రాంతి నలగంట పెట్టిన నుంచి భోగి పండుగ వరకు హరినామ స్మరణ చేస్తూ వీధులంబడ తిరుగుతూ ఉంటామండి. మేము హరినామ స్మరణ చేసి ఉపాసనతో బయలుదేరి సాయంత్రం 5 గంటల వరకు తిరుగుతూ ఉంటామండి. ఒకరి ఇంటి ముందు కానీ, ఒకరు అడగడం కానీ, ఒకరు పెడితే మేము తినడం కానీ అలాంటిది ఏమీ జరగదండి. సాయంత్రం 5 గంటల వరకు హరినామ స్మరణ చేసి వీధులంబడి తిరుగుతుండగా ఎవరికి తోచింది డబ్బులు కానీ బియ్యం కానీ దానం ఇస్తూ ఉండాలి. ఇది తాత ముత్తాతలు కనిపించిన సాంప్రదాయం. మాకు ఏ పింఛను లేవు, భూమి లేవు, నిరుపేదలం. ఈ సంక్రాంతికి ఈ విధంగా తిరుగుతుంటాం, జీవనోపార్జన చేస్తుంటాం. మమ్మల్ని ఆదరించిన వారు పూర్వంలో ఉండేవాళ్ళు, ఇప్పుడు కుర్రవాళ్ళకి ఏమీ తెలియదు. అలా పోతూ ఉంటే ఎందుకు పోతున్నాడో అనుకోవడమే తప్ప దాన ధర్మాలు చేయటం లేదు. మమ్మల్ని ఆదరించాలని, మా మరో ఆలకించాలని సదా ప్రజల్ని ప్రార్థిస్తూ మేము అక్షయ పాత్ర తిరుగుతున్నాం 4 గంటల వరకు. విశాఖ నగరంలో మరోసారి స్వైన్ ఫ్లూ కలకలం రేగింది. గత కొద్ది రోజులుగా సద్దుమణిగిన స్వైన్ ఫ్లూ కేసులు మళ్లీ నమోదవుతున్నాయి.
స్వైన్ ఫ్లూ కారణంగా విశాఖ నగరంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు ఆసుపత్రి పాలయ్యారు. వీరికి ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. నగరంలో కొద్ది రోజులుగా ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోవడం, మంచు విపరీతంగా కురియడంతో స్వైన్ ఫ్లూ వచ్చే అవకాశముందని జిల్లా వైద్య అధికారులు అభిప్రాయపడుతున్నారు. స్వైన్ ఫ్లూ లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించాలని కోరుతున్నారు. గోదా రంగనాథుల కళ్యాణోత్సవాన్ని అల్లిపురం బల్లిగిరి ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో కమనీయంగా నిర్వహించారు. గోదాదేవి, రంగనాథుడు కళ్యాణ దంపతులుగా భక్తులకు దర్శనమిచ్చారు. ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా దేవస్థానం కళ్యాణ మండపంలో ఈ విశేష కార్యక్రమాన్ని ఆలయ అర్చకులు గొడవర్తి వీర రాఘవాచార్యులు, రఘునాథ శర్మలు కన్నుల పండుగగా జరిపించారు. ధనుర్మాసంలో రంగనాథుని స్తుతిస్తూ రచించిన తిరుపావై పాశురముల విశిష్టతను భక్తులకు వివరించారు. నెల రోజుల పాటు గోదాదేవి చేసిన పూజల ఫలితంగానే రంగనాథుడు ఆమెను పరిణయం ఆడారని పేర్కొన్నారు. అరిషటి వర్గాలు ఉన్నాయి. ధర్మార్థ కామ మోధలోభ మదమాత్సర్యాలన్నింటినీ కూడా ఒక్కొక్క రోజున ఒక్కొక్క గోపి కింద తాను చిరికద్ది గోపిగా తయారై ఆమె తాను చేస్తూ ఆవిడతో పాడిగా గోపికలందరినీ కూడా తన వైపు తిప్పుకొని దేవమ్మా నీకు చెముడుందా మూగదాని వారుకుంటూ చిలుకలు అరుస్తున్నాయని ఏడవ పాసనంలోనా అలాగే తొమ్మిదవ పాసనంలోకి వచ్చేసరి కల్లా నువ్వేమైనా చెముడిదానివా మూగదానివా దేవుడి యొక్క నామాన్ని పలకలేకపోతున్నావా. ఒక్కొక్క భావంతో ఒక్కొక్క రోజున ఆవిడ మనలో ఉన్న సద్గత్వాన్ని అంతటినీ కూడా లేకుండు మనలో ఉన్నటువంటి అహంభావాలన్నింటినీ కూడా పక్కన తోసేలాగా భగవంతుని వైపే దృష్టి కేంద్రీకరించేలాగా భగవంతుడే సర్వస్వము, తాను లేనిది ఈ లోకం లేదు. ఆవిడకి ఒక మంచి నామం ఒకటి ఉంది, శ్రీకృష్ణ హరి భోగిని నమః. శ్రీకృష్ణుడి గురించే ఆవిడ పరితపించి తాను శ్రీకృష్ణుణ్ణి పరమాత్ముని ఏ విధంగా చేరుకోవాలి. తమ పార్టీ నాయకుడు 52వ వార్డు అధ్యక్షులు దామా సుబ్బారావుపై కొంతమంది అసత్య ఆరోపణలు చేస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గాజువాక నియోజకవర్గ సమన్వయకర్త తిప్పల నాగిరెడ్డి అన్నారు. స్థానిక మీడియాతో ఆయన మాట్లాడుతూ వైకాపాకు ప్రజల నుంచి లభిస్తున్న ఆదరణను చూసి ఓర్వలేక పార్టీ నాయకులపై తప్పుడు ఆరోపణలకు దిగుతున్నారని మండిపడ్డారు. బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలకు తాము భయపడమని చెప్పారు. దామాపై అసత్య ఆరోపణలు మానుకోవాలని హితవు పలికారు. ఏంటనేది డీటెయిల్స్గా దాని మీద స్టడీ చేసినంత వరకు ఏ ఒక్కరి మీద పంపించింది మా పార్టీ వ్యక్తి అనేది వాయిస్ వచ్చింది అనేది అనుబంధ పంచాయతీలో ఈ ఫ్యామిలీ తగులు కానీ ఏదో ఇతరత్ర తగులు కానీ ఏదైనా దీన్ని క్షుణ్ణంగా వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులు మేమందరం కానీ వాయిస్ పంపించిన వాళ్ళు వాయిస్ ఎవరి మీద ఇచ్చారో అందరూ కూడా మాతో సహా అందరం కూడా వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు చిన్న చిన్న మనస్పర్ధలు ఉండడం అనేది అది వాస్తవం. దీన్ని వైరల్గా ప్రసారం చేయడం అనేది తెలిసినటువంటి విషయం. ఇది కావాలని వైఎస్ఆర్ పార్టీ స్ట్రాంగ్గా ఉందగనక ఈ నియోజకవర్గంలో మాలో మాకు భేదాభిప్రాయాలు పెట్టి ఆ రకంగా ప్రజలు ఇప్పించి ఆ వాయిస్ని ఇప్పించి ఆ వాయిస్ని రిలీజ్ చేయించినట్టుగా నాకైతే అర్థమవుతుంది. ఇదన్నీ కూడా దీని మీద చిన్న మనస్పర్ధలు ఉండడం, ఆ మనస్పర్ధల్ని మీరు రాజీ చేయడం అన్నీ కూడా జరిగినటువంటి విషయం. ఆల్రెడీ పోలీస్ స్టేషన్కి వెళ్ళడం, పోలీస్ స్టేషన్లో రాజీ చేయడం కూడా జరిగిపోయిన తర్వాత మళ్ళీ ఇది రావడం అంటే ఇది కావాలని కొంతమంది వ్యక్తులు ప్రాగ్బలంతో చేసినట్టుగానే కనపడుతుంది. అతను పెళ్ళి కుమారుడి పెళ్లి సందర్భంలో ఈ రకమైనటువంటి వాయిస్ నిలిచి చేయడం దీని వెనకాల ఏదో ఒక కుట్ర లేకున్నదనేది కూడా అర్థమవుతుంది. అంచేత అది ఏంటో పూర్తిగా తెలుసుకున్న తర్వాత నేనే మళ్ళీ మీకు ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ ద్వారా తెలియపరచడం జరుగుతుంది. ఇన్ మీనవైలు
కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు ఉంటాయి, పార్టీలో కూడా చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. అది అందరికీ తెలిసినటువంటి నగర సత్యం. దాన్ని మేము సర్దుబాటు తను చేసుకుంటామని ఈ ద్వారా తెలియపరచు. భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా రాష్ట్ర పర్యటన ఖరారైన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ నేతలు బస్సు యాత్రను చేయనున్నారని ఆ పార్టీ ఎమ్మెల్సీ మాధవ్ తెలిపారు. అమిత్ షా పర్యటన వల్ల రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం వస్తోందని అన్నారు. పార్టీని బలోపేతం చేసే విధంగా తీసుకోవాల్సిన చర్యలపై ఈ పర్యటనలో నిర్ణయాలు తీసుకుంటామని వెల్లడించారు. రాష్ట్రంలో మా భారతీయ జనతా పార్టీ అఖిల భారత అధ్యక్షులు అమిత్ షా గారి పర్యటన ఉంది. ఆయన ఆంధ్రప్రదేశ్లో 3 క్లస్టర్స్లో పర్యటన చేస్తున్నారు. మొదటిగా రాయలసీమ ప్రాంతానికి రేపు జనవరి 18వ తారీఖు అక్కడుండే 6 పార్లమెంట్ కాన్స్టిట్యూషన్ సంబంధించిన సమావేశానికి అటెండ్ అయ్యి అక్కడ ఉండే శక్తి కేంద్రాలు సంబంధించిన కార్యకర్తలతో మాట్లాడడం జరుగుతుంది. 1వ తారీఖు ఉత్తరాంధ్ర సంబంధించి పలాసలో ఈ యొక్క క్లస్టర్స్ యొక్క సమావేశం ఉంటుంది. ఆ రోజే కన్నా లక్ష్మీనారాయణ గారు ప్రజా చైతన్య యాత్ర బస్సు యాత్ర ప్రారంభిస్తారు. ఆ బస్సు యాత్రను ప్రారంభించడం అలాగే ఆ క్లస్టర్ సమావేశం కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది. దాని తర్వాత 3వది విజయవాడలో జరుగుతుంది. 3 చోట్ల అమిత్ షా గారి సమావేశాలు ఉండి బూత్ స్థాయి కార్యకర్తల్ని ప్రేరేపించి వాళ్ల చేత రేపు రాబోయే ఎన్నికల్లో ఏ విధంగా సమాయత్తం అవ్వాలి అనేది ఆయన దిశాదశ ఇవ్వడం జరుగుతుంది. అలాగే రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీని ఒక శక్తిగా మార్చే ప్రయత్నం అమిత్ షా పర్యటన ద్వారా కార్యకర్తలందరిలో కూడా నూతన ఉత్సాహం రావడం జరుగుతుంది. తద్వారా రాష్ట్రంలో ఏదైతే అనేక రకాల భ్రమలకి అబద్ధాలకి ప్రజల్ని లోన్ చేశారో వాటి నుంచి దూరం చేసి నిజాలు ప్రజలకు తెలియజేయడం కూడా ఇది అవకాశం దొరుకుతుందని మేము భావిస్తున్నాం. ప్రజా సమస్యల పరిష్కారం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాడుతుందని ఆ పార్టీ గాజువాక నియోజకవర్గ సమన్వయకర్త తెప్పల నాగిరెడ్డి చెప్పారు. పెదగంట్యాడలో డంపింగ్ యార్డును తరలించాలని డిమాండ్ చేస్తూ స్థానికులు చేపడుతున్న ఆందోళన కార్యక్రమానికి ఆయన తన మద్దతును ప్రకటించారు. ఈ సందర్భంగా తెప్పల నాగిరెడ్డి మాట్లాడుతూ అధికార పార్టీ నాయకులు కమిషన్లకు కక్కుర్తిపడి ప్రజలకు ఇబ్బందులు గురిచేస్తున్నారని విమర్శించారు. ఇక్కడ నుండి తక్షణమే డంపింగ్ యార్డును తరలించుకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేయాల్సి వస్తుందని ఘాటుగా హెచ్చరించారు. అంటే రియాబిలిటేషన్ కాలనీ పెదగట్టే రియాబిలిటేషన్ కాలనీలో సెంట్రల్ ప్లేస్లో ఉన్నటువంటి స్థలంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం అంటే ఇది ఎవరు కూడా ఏ మానవుడు కూడా సహించలేనటువంటి ఒక దుర్మార్గమైనటువంటి చర్య. ఒక పక్క స్టీల్ ప్లాంట్ పొల్యూషన్, ఒక పక్క చూస్తే గంగవాడ పోర్ట్ పొల్యూషన్, ఒక పక్క చూస్తే ఆస్ట్రేలియా ఇండస్ట్రీస్ పొల్యూషన్. ఇప్పటికే నానా బాధలు పడుతున్నారు. అనేక విషవాయువులు గాలి పీల్చుకొని అనేక రోగాలు పడి వేలాది రూపాయలు వేళ వ్యాధులకే ఖర్చు పెట్టి ఉన్నా సరే ఫలితం దక్కక అనేక మంది ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది. మరి ఇంత దుర్మార్గమైన చర్యకి ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం ఎమ్మెల్యే గారు కానీ, తెలుగుదేశం ప్రభుత్వం మాజీ కార్పొరేటర్ కానీ తిరిగారిపోయారంటే దీనికి దీని వెనకాల ఎంతో లక్షలాది రూపాయలు చేతులకు మారింది అనేది నిన్న నేను వెళ్ళినప్పుడు అక్కడ కూర్చు టెంట్లో కూర్చున్నటువంటి స్త్రీ పురుషులు 50 మంది కూడా వాళ్ళు చెప్తున్నటువంటి మాటలే. ఇక్కడ అనేకమైన ఆక్రమణలు మందిర భూమిని అమ్ముకొని వేలాది లక్షలాది రూపాయలు సొమ్ము చేసుకున్న సంగతి అందరికీ తెలుసు. ఈవేళ బర్మా కాంగ్రెస్ ఇచ్చిన సైట్లోనూ అమ్మకాలు జరిగిపోతుంది. సంక్రాంతిని పురస్కరించుకొని దక్షిణ నియోజకవర్గం 15వ వార్డులో రామాటాకీస్ వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముగ్గులు పోటీలు నిర్వహించారు. ఈ పోటీలకు స్థానిక మహిళలు తరలివచ్చి తమకు ఇష్టమైన ముగ్గులు అందంగా తీర్చిదిద్దారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దక్షిణ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త డాక్టర్ పివి రమణమూర్తి హాజరై విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ పివి రమణమూర్తి మాట్లాడుతూ సంస్కృతి సంప్రదాయాలను కాపాడడం అందరి బాధ్యత అని, దీనిని తమ పార్టీ ఎప్పుడు వెన్నంటి ఉండి కాపాడుతుందని, రాబోయే తరాలకు కూడా మన సంస్కృతి సంప్రదాయాల విలువలు తెలిపే విధంగా ముందుకు సాగాలని కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు. జై పివియర్ జై పివియర్ రమణమూర్తి గారికి తాను ఒక పోస్ట్ కోరుతున్నాను. రాజమాయి గారు పెద్దలు గౌరవ
టీచర్ గారు జడ్జిమెంట్ ఇస్తారు. ఆ జడ్జిమెంట్ మనం చేయాలి. సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా శ్రీ పైడి వెంకటరామమూర్తి గారు ఇక్కడికి రావడం మనందరికీ సంక్రాంతి కానుక. విశాఖ దక్షిణ నియోజకవర్గ పరిధిలో 15వ వార్డులో మరి లంకా శ్రీనివాస గారి ఆధ్వర్యంలో ఆయనతో పాటుగా మా సర్వేశ్వర రెడ్డి, మా చిన్ని వీళ్ళందరి ఆధ్వర్యంలో మరి ఇక్కడ నిర్వర్తిస్తున్న ఈ సంక్రాంతి సంబరాలు పండగ, ముగ్గుల పండగ ముఖ్యంగా మరి ఎంత ముచ్చట గొలిపేదిగా ఉందంటే మరి చిన్నప్పటి సంక్రాంతి రోజులు మాకందరికీ గుర్తొచ్చే దిశగా మరి జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా బాగా ఆర్గనైజ్ చేసి అన్ని వయసుల వాళ్ళు చూస్తున్నాను నేను, చిన్న చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు అందరూ కూడా, స్త్రీలేమిటి పురుషులేమిటి మరి అందరూ ఉండి జరుపుకుంటున్న ఈ కార్యక్రమం ఇంత చక్కగా సక్సెస్ చేసిన పార్టిసిపెంట్స్ అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. అందరికీ మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. నమస్కారం అందరికీ. సంస్కృతి సంప్రదాయాలకు విశాఖ నగరం మరోసారి వేదిక అయ్యింది. భోగి మంటలు, గొబ్బెమ్మలు, రంగవల్లులు, కోలాటాల డ్యాన్సులతో స్థానిక మహిళలు సందడి చేశారు. భోగి సంక్రాంతి వేడుకలపై ఏసీటీ న్యూస్ ప్రత్యేక కథనం. సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, సరదాలు తెచ్చిందే తుమ్మెదా, కొత్త ధాన్యాలతో కోడి పంద్యాలతో ఊరే ఉప్పొంగుతుంటే ఇంటింత పేరంతం, ఊరంతా ఉల్లాసం, కొత్త అల్లుళ్ళతో కొంటే మరదళ్ళతో పొంగే హేమంత సిరు. వీటిలో న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పట్టణం పల్లెకెళ్ళింది, మహానగరం బోసిపోయింది. ఇంటింట మకర సంక్రాంతి కొనసాగుతున్న 3 రోజుల పండగ సంబరాలు. ప్రైవేటు బస్సుల ఛార్జీల మోత, రవాణా శాఖ వాత. ఇళ్లలో దొంగతనాలకు బ్రేక్, దొంగలకు చుక్కలు చూపిస్తున్న నగరవాసులు. ఉల్లాసంగా ఉత్సాహంగా విశాఖ సాగర తీరంలో మార్వారి కైట్ ఫెస్టివల్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.